సార్ చదువుకున్న మనిషి ఎవడైనా ఉంటే ఆయన ప్రపంచం బాగుపడాలి అంటే ఎప్పుడు కాంగ్రెస్ ఓట్ వేయకూడదు సార్ థంబ్నైల్ లో ఉన్న టైటిల్ చూశారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం మనకు వరమ శాపమ ఇట్లా ఎందుకుంటున్నా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని తెలవగానే సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలయ్యాయి అన్నమాట వీళ్ళు ట్రోల్ చేసిందే కాకుండా లోక్సత్తా పార్టీ స్థాపకులైన జయప్రకాష్ నారాయణ గారు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని తెలవగానే ఒక వీడియో పోస్ట్ చేశారు అన్నమాట అంటే ఇప్పుడున్న అప్పు కంటే సంవత్సరానికి అదనంగా 150,000 కోట్లు ఖర్చు పెడతాము అని చెప్పేసి హామీలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే ఇది ఈ తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం మంచిది కాదు అని చెప్పేసి ఆయన ఒక వీడియో పోస్ట్ చేశారు 120,000 నుంచి 130,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి అధికారంలోకి వస్తాను ఇది తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వానికి ఉరితాడవుతుంది నేను ముందే హెచ్చరిస్తున్నాను కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు అండ్ కాంగ్రెస్ సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పటి వరకు తెలంగాణలో అభివృద్ధి జరగలేదు ఇప్పటి నుంచే మొదలవుతుంది అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తాము అని చెప్పేసి అంటున్నారు అన్నమాట అసలు ఏది నమ్మాలి ఏది కరెక్ట్ ఇది కరెక్టా అది కరెక్టా వీళ్ళందరూ దేని ఆధారంగా ఇట్లా కాంగ్రెస్ రావడం వల్ల మనకి ఇవన్నీ జరుగుతాయి అని చెప్పేసి ఇట్లా భయపడుతున్నారంటే రీసెంట్గా 6 నెలల క్రితం మన కర్ణాటకలో జరిగిన ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నమాట కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా సేమ్ ఇది ఇక్కడ హామీలు ఇచ్చినట్టు కానీ 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు అని చెప్పేసి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది సో ఆ మేనిఫెస్టోలో ఏమున్నాయంటే ఇక్కడ మనకు హామీలు ఇచ్చినట్టు కానీ 500కే గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి 200 యూనిట్లు ప్రతి ఇంటికి ఉచితంగా ఇస్తామని చెప్పేసి అండ్ మహిళలకు బస్సు సౌకర్యం ఫ్రీ అని చెప్పి ఇంకా 5 నుంచి 7 గంటల వరకు ఉచిత కరెంట్ వ్యవసాయానికి ఇస్తాము అని చెప్పేసి అండ్ వ్యవసాయదారులకు రుణమాఫీలు కూడా చేస్తాము అని చెప్పేసి ఇంకా ఇలాంటి ఎన్నో హామీలు ఇచ్చి ఆ కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నమాట అధికారంలోకి వచ్చిన తర్వాత వితిన్ 2 to 3 మంత్స్ ఆఫ్ స్పాన్ లోనే అక్కడ రైతులు తిరుగుబాటు చేయడం స్టార్ట్ చేశారు అన్నమాట ఎందుకు అంటే గ్యారంటీలో అంటే 5 గంటల నుంచి 7 గంటల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని చెప్పి ఇప్పుడు మాత్రం కేవలం 2 గంటలే ఇస్తున్నారని చెప్పేసి ధర్నా చేయడం మొదలుపెట్టారు అంతేకాకుండా అక్కడ కర్ణాటకలో ఉన్న రైతులు మొన్న ఎలక్షన్లకి మన తెలంగాణకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేశారన్నమాట కర్ణాటక రైతులు తెలంగాణ ప్రచారం చేస్తున్నారు లో చేయకూరుతు మాత్రమే చేస్తుంది కానీ మిగతా ఏం చేస్తలేడు సార్ సార్ 5 ఎకరాలు వర్షం చేసిన సార్ నేను 3 గంటలు కరెంట్ ఇస్తే 4 ఎకరాలు ఎండిపోయింది 1 ఎకరం మమ్మల్ని మొత్తం ముంచేసారు మీరు కూడా నమ్మొద్దు కాంగ్రెస్ పార్టీని అని చెప్పేసి మన తెలంగాణలో ఆ రైతులు వచ్చి మన తెలంగాణలో వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు దీని అర్థం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో రైతులకు కేవలం 5 గంటలు ఉచితంగా విద్యుత్ ఇవ్వలేకపోయింది అన్నమాట అందులో కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయింది అండ్ ఇంకోటి వాళ్ళు ఇచ్చిన ఇంకో హామీ ఏంటంటే ఇంటింటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తాము మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు 200 యూనిట్ల లోపు వచ్చిన వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేస్తారు అన్నమాట వాళ్ళు ఇచ్చిన హామీలు అది కూడా ఒకటి అండ్ అక్కడ కొంతమంది నిరుపేదలు కరెంటు బిల్లు కట్టడమే మానేశారు అన్నమాట అంటే వీళ్ళు ఇచ్చిన హామీతోటి కరెంటు బిల్లు కట్టడం మానేశారు వాళ్లకు 2,000, 3,000, 4,000 కరెంటు బిల్లు రావడం స్టార్ట్ అయింది అన్నమాట ఒకసారి సర్వేలో కొంతమందిని అడిగితే ఏం చెప్పారు మీరే చూడండి ఇంటి వస్తా ఉండే 130, 140 రూపాయలు వస్తాండింది ఇప్పుడు 600 రూపాయలు 700 వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఇంకో గ్యారంటీ ఏంటంటే ఫ్రీగా మహిళలకు ఫ్రీగా బస్ ప్రయాణం అన్నమాట టికెట్ అవసరం లేదు మహిళలు వెళ్తున్నారు సో దీని కారణంగా అక్కడ చాలా ప్రాబ్లం క్రియేట్ అయింది ఎందుకంటే అక్కడ బస్సుల సంఖ్య తక్కువగా ఉంది అండ్ బస్సులు వాడేటోళ్ళు ఎక్కువగా ఉన్నారు అన్నమాట ఎప్పటి నుంచి అయితే ఫ్రీ అని చెప్పారో వీళ్ళందరూ ఆటోలు ట్యాక్సీలు ఇవన్నీ ఎక్కడం మానేసి అందరూ బస్సుల్లో ఎక్కడమే స్టార్ట్ చేశారు అన్నమాట మీరు ఒక వీడియో ఫోటో చూడండి వాళ్ళు ఫుట్బాల్ చేసుకుంటూ మరీ ఆడవాళ్ళు బస్సుల్లో వెళ్తారు అన్నమాట
దీని కారణంగా అక్కడున్న ఆటో వాళ్ళకు బిజినెస్ మొత్తం పడిపోయింది అని చెప్పేసి ఒక వీడియోలో అంటే ఒక సర్వేలో చెప్పిన వాళ్ళే. వాళ్ళని అడిగితే ఏం చెప్పారంటే, రోజుకు 1,000 రూపాయలు సంపాదించే నేను ఇప్పుడు నాకు 150-200 మాత్రమే వస్తుంది, దాన్ని నేను నా కుటుంబం నా పిల్లలు ఎలా బ్రతకాలి అని చెప్పేసి ఆటో వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి వచ్చేసింది అనమాట అక్కడ. సో ఇదే ఫ్రీ బస్సు పరిస్థితి మన హైదరాబాద్కి వస్తే ఎట్లా ఉంటుంది అంటే, హైదరాబాద్లో ఆటోలు నడుపుకొని బతికే వాళ్ళు, ఆటోల మీద వాళ్ళ జీవనం సాగించేటోళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. సో ఫ్రీ బస్ అనేసరికి అందరు ఆటో అయితే ఎవరూ ఎక్కరు, అందరు బస్సులోనే వెళ్ళిపోతారు. ఆటో ఎక్కేదే దాదాపు మహిళలు మాత్రమే ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు. వాళ్ళు కూడా ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళిపోతే ఆటో వాళ్ళ పరిస్థితి ఏంది అని తెలుసుకుంటేనే బాధాకరంగా ఉందన్నమాట. ఇక అక్కడ వాళ్ళు అనౌన్స్ చేసిన పెన్షన్ గురించి చూసుకుంటే, పెన్షన్ ఒక్క నెల ఏమో ఇచ్చిరంట, ఆ తర్వాత నుంచి మళ్ళా పరిస్థితి మొత్తం యథాస్థితికే వచ్చింది. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, మీరు కూడా ఉన్న ప్రభుత్వాన్ని మార్చకండి, కాంగ్రెస్కి సపోర్ట్ చేయకండి అని చెప్పేసి వాళ్ళు ఎంతో స్ట్రాంగ్గా చెప్తున్నారు అనమాట. సో దాని వల్లనే ఇప్పుడు వీళ్ళందరూ ట్రోల్ చేయడం స్టార్ట్ చేసిరు. అండ్ వాళ్ళ మేనిఫెస్టోలో అక్కడ అనౌన్స్ చేసింది ఇంకోటి ఏంటంటే, 500కే గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి, అక్కడ ప్రభుత్వం వచ్చి దాదాపు 6 నెలలు గడిచిపోతున్నా కానీ అది ఇంకా అమల్లోకి రాలేదు అక్కడ. అది కూడా అక్కడ ఉన్న గవర్నమెంట్ మీద కొంచెం ఎఫెక్ట్ పడ్డది అనమాట. సో వీళ్ళు ఏది చేయట్లేదు, ఎందుకు చేయనప్పుడు ఎందుకు ఇట్లాంటి హామీలు ఇస్తారు అని చెప్పేసి ప్రజలందరూ అక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ పైన అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి వచ్చిందనమాట. సో ఇక్కడ మన తెలంగాణలో కూడా అదే పరిస్థితి వస్తుందేమో అని చెప్పేసి జనాలు చాలామంది భయపడుతున్నారు. దాదాపు అలాంటి పరిస్థితి ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక విజన్తోనే ఉన్నారు. ఒక 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి అధికారాన్ని తొందరగా చేజార్చుకోవాలని చెప్పేసి అనుకోరు, వాళ్ళు కూడా అభివృద్ధి చేసే ప్రయత్నంలోనే ఉంటారు. సో హోప్ ఫర్ ద బెటర్, ఒకవేళ మంచిగా చేయకపోతే నెక్స్ట్ టైం వీళ్ళ గవర్నమెంట్ రాదు, గవర్నమెంట్ మారిపోద్ది. ఎలాగైనా ఏదైనా ప్రజల చేతుల్లో ఉందన్నమాట. అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అక్కడ 2.5 అంటే 2.5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి అండ్ 2.5 సంవత్సరాలు ఇంకో ముఖ్యమంత్రి, మొత్తం 5 సంవత్సరాలు డివైడ్ చేసుకొని ఇద్దరు కలిసి పాలిస్తున్నారు అంటే రూల్ చేస్తున్నారు. వన్ చీఫ్ మినిస్టర్ విల్ రూల్ ఫర్ 2.5 ఇయర్స్, అనదర్ చీఫ్ మినిస్టర్ విల్ రూల్ ఫర్ 2.5 ఇయర్స్. ఇలాంటివి పెట్టినప్పుడు అక్కడ గవర్నమెంట్ ఇంకా ఫెయిల్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవడానికే దగ్గర దగ్గర 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. అండ్ ఆయన 2.5 సంవత్సరాలకు దిగిపోయి ఇంకో ముఖ్యమంత్రి ఆ ప్లేస్లోకి వచ్చే ఆయన దాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకో 6 నెలలు వేస్ట్ అయిపోతాం. ఈ 5 సంవత్సరాల్లో సంవత్సరం నుంచి సంవత్సరంన్నర ఇలాగే వేస్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో అట్లాంటివి మాత్రం పెట్టొద్దు, ఎందుకంటే ఒకరు ఒకరి చేతుల మీదగానే పాలన కొనసాగాలన్నమాట. అప్పుడు మాత్రమే ఒక విజన్తో ముందుకు పోతుంది. మెయిన్గా కాంగ్రెస్ మన తెలంగాణలో లీడ్లోకి రావడానికి నిరుద్యోగం అంటే గత ప్రభుత్వంలో ఉన్న నిరుద్యోగం అంటే నోటిఫికేషన్ల ప్రాబ్లం వల్ల యువత మొత్తం కాంగ్రెస్కు ఓటేసి వాళ్ళని గెలిపించడం జరిగిందనమాట. సో ఆ మాట నిలబెట్టుకుంటేనే ఈ ప్రభుత్వం కొనసాగుతుంది, లేకపోతే మళ్ళీ కంపల్సరీగా ప్రభుత్వం చేంజ్ అయిపోతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేసినా మనకు జరగాల్సింది అభివృద్ధి, నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇవన్నీ చేస్తేనే గవర్నమెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది అనమాట. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ ప్రొఫైల్ ఒక్కొక్కసారి ఓపెన్ చేయండి, మీకు నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అవసరమయ్యే స్టఫ్ మాత్రం పక్కా ఛానల్లో ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను.